अंदर मुझे लक्ष्मी इध कटे बहुत लक्ष्मी अवन सायंकाल पेरेंटो मंची बिड्डन कनालनी नन्नु दीविंची मोदटिसारिगा ना चेतिलो चीरपेट्टमनी मी ओदिनिकि पुरमायिंचिंदी मी अम्मा अयिते दानिकि एंदुकु ऊर्के तेगुलु तेगिनि कोळ्ळ वरी अयिपोतावु अयिना मा लक्ष्मी लांटि मा ओदिनि चेतितो तीसुकोवडं मंचिदेगा दांट्लो तप्पेंटो नाकु अर्थं अवट्लेदु मीदंता ओट्टि मट्टि पुर्रंडि मनकन्ना मुंदु पेळ्ळैना इंतवरकु पिल्ला पापालनि गोड्राल आवड अलांटि गोड्राल चेत पिल्ला पाप कोसं दीवेल्लंदुकोडो असुभं अंडि ओहो अलागा सर्ले अम्म तो चेप्पि ओदिनिकि वेरे पनुलु पुरमायिंचमंटानु नुवेम कंगार पड़को मल्ली रेपच्ची पाठन चेप्तानम्मा मंचिदंडि एंत नेर्चिना एंत चूचिना शंकरे गारु शीघ्रमेव संगीत प्राप्तिरस्तु नालांटि महाविद्वांसुलकु पादाभंधनं चेयडं मामूलु अनुको एमिटि संगीत नेर्चुकोवाल सरदा पुट्टिंदा नाकु संगीत नेर्पडं कादय बाबू ना कापुरानि कापाडवय्या दाख पिल पुड़ता संगीत पे तो दाख दो इला दाने वो लाख अन्यायम चेयर नी धर्म ची 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 एंतनाव्या मनमधरा दुर्देश महालक्ष्मी भार्य उ संगीत अंत राकोना कास्तो कुस्तो संस्कार मेटा चूड़ मनमधराव पेकाटने दुरावा की अलवा पड़पया एपड़क डबूल कावाली జాతకమనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటికొచ్చినల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను అంతే కాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా నువ్వు చెప్పేది నిజమా నీ మీద ఒట్టు అమ్మయ్య ఇప్పుడు నాకు మనశాంతిగా ఉందయ్యా చూడు శంకరే నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంతేనా నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాటలు ఎందుకు చెప్తానయ్యా అయినా నా పెండ కూడా నా సంగీతమే వచ్చు ఎందరో మహా क्लब अला नमस्कार भगवंतुडा ये ना पुट्टिन रोजो इन्नेल्लू ना पुट्टिन रोजो को पंडुगला जरिगेदे कानी पुट्टिन रोजो नेने पुट्टानो अनिपिस्तुंदे इक मुंदु मुंदु ना पुट्टिन रोजुलु एला जरुगुतायो एंटो अंत नी दया अंडि बाबू गारु रंडि मी अम्मायि पुट्टिन रोजुन अशान रागला वच्चारु కూర్చోండి సీతా సీతా ఏంటి మావయ్య గారు మీ నాన్నగారు వచ్చారమ్మా నువ్వు మాట్లాడుతుండు మీ అత్తయ్యతో చెప్పి కాఫీ బలహారాలు పంపిస్తాను వెళ్ళమ్మా ఈ ఇంట్లో పుట్టిన రోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎవరు పుట్టిన రోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టిన రోజు నాకు ప్రత్యేకమైన రోజు అమ్మా ప్రతి సంవత్సరం నీ పుట్టిన రోజుకి ఏదో కానుక ఇచ్చేవాడిని అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను బాగుంది నాన్న దీని ఖరీదు ఎంత ఖరీదే ఉందమ్మా అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగడం ఏంటమ్మా ఈ ఇంటి కోడలకి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న తీసుకోండి అమ్మా సీత ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను ప్లీజ్ తీసుకెళ్ళండి అది కాదమ్మా నేను చెప్పేది మీరు ఇంకేం చెప్పకర్లేదు నేను తీసుకోను ప్లీజ్ టేక్ ఇట్ అవే ఆల్ రైట్ బేబీ ఇది నువ్వు ఎవరి చేతో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను సీత ఈ రోజు నీ పుట్టిన రోజుని నా బోనస్ డబ్బు కమిషన్ డబ్బు దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను ఏంటది నీకు ఇష్టమైన రవ్వల్ నెక్లెస్ ఇది మీరు కొని తీసుకొచ్చారా లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చా అనుకున్నావా కాదు పరాయి వాడి దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారు అనుకుంటున్నాను సీత ఏంటో అనేది అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దే అనుకునే మిమ్మల్ని చూస్తుంటే బుళ్ళు మండిపోతుంది ఆహారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు భగవంతుడి సాక్షిగా ఈ హారాన్ని నేను కొని కాపండి మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు
ప్రేమ అబద్ధం పెళ్ళ అబద్ధం కాలు అబద్ధం ప్రతి దానికి అబద్ధం మీరు మారాలనుకు నేను మారటం నా బుద్ధి తక్కువ చిచి బుద్ధి తక్కువ తన నీది కాదు నాది నిజమైన ప్రేమని నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవటం నాది బుద్ధి తక్కువ అసలు నీ కానుక తీసుకురావాలనుకోవటం నాది నాది బుద్ధి తక్కువ మనసునే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు అమ్మా సీత ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజునాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు తీసుకోమ్మా నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను